How are you all? I am back with present perfect continuous tense. I am Gautami. Friends, I am here to talk about present perfect continuous tense. Friends, we have been learning about tenses. Till now, we completed 3 tenses. Those are simple present tense, present continuous, present perfect. Now, it's time to have present perfect continuous tense. Friends, present perfect continuous tense ante emi ledhu friends. గతంలో పని స్టార్ట్ అవుతుంది ఆ పని వర్తమానంలో కూడా జరుగుతూ ఉంటుంది ఇట్ టెల్స్ us about an action which started in the past and still continues in the present also ఓకేనా ఫ్రెండ్స్ హియర్ ఇస్ ద డెఫినేషన్ చూద్దాం present perfect continuous tense చాలా ఈజీ ఫ్రెండ్స్ చూద్దాము ఇట్ టెల్స్ us about an action that started in the past and continues in the present అంటే ఒక పని గతంలో ప్రారంభమవుతుంది ఆ పని గతంలో ప్రారంభమయ్యి ఇంకా స్టిల్ వర్తమానంలో కూడా ఆ పని జరుగుతూ ఉంటుంది అదేవిధంగా an action that has been happening recently అంటే ఈ మధ్య కొంతకాలంగా ఆ పని జరుగుతూ ఉన్నట్లయితే ఇది కూడా ఆఫ్ కోర్స్ గతంలో స్టార్ట్ అయిన పనే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు జరిగే పని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను we have been suffering with corona it is a disease ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది ఎక్కడో చైనాలో స్టార్ట్ అయ్యింది అని అనుకుంటున్నారు అందరూ కూడాను అదంతా మనకు విషయం కాదు బట్ వీ హ్యావ్ బీన్ టేకింగ్ ప్రికాషన్స్ వీ హ్యావ్ బీన్ సఫరింగ్ విత్ కరోనా డిసీజ్ అంటే దానివల్ల ప్రాబ్లం మనం కంటిన్యూగా సఫర్ అవుతూనే ఉందాం ఎప్పుడో అది స్టార్ట్ అయింది ఎక్కడో స్టార్ట్ అయింది బట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని యొక్క ప్రభావం ఇప్పటికీ వర్తమానంలో కూడా ఉంది వీ హ్యావ్ బీన్ సఫరింగ్ అంటే ఆ ప్రాబ్లం వల్ల మనం ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాము అంటే అది ఎప్పుడో గతంలో ఎక్కడో స్టార్ట్ అయింది ఆ జబ్బు వల్ల మనం ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాం తెలియదు మరి మందు వచ్చిందని అంటున్నారు ఎప్పటివరకు అది మన దగ్గరకు వస్తుందో ఈ లాక్డౌన్ ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు అప్పటివరకు ఈ ఆన్లైన్లోనే మనందరం పాఠాలు చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న బాబు ఉన్నాడంట వాడికి అస్సలు ఇష్టం లేదంట పాలు తాగడం అంటే ఇంకా వాళ్ళ మమ్మీకి ఇలా పాల గ్లాస్ ఇచ్చేసి వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీ ఇంక ఇలా పట్టుకొని తాగుతున్నాడు పడుకుంటున్నాడు తాగుతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు తాగట్లేదు అంటే వాడికి ఇష్టం లేదు తాగడం అంటే కొంచెం కొంచెం సిప్ చేస్తున్నాడు ఆపేస్తున్నాడు ఒక 2 గంటల తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి అడిగిద్ది ఏరా ఇంకా పాలు తాగలేదా నువ్వు అంటే మామ్ ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ మిల్క్ ఫర్ 2 hours 2 hours నుంచి నేను తాగుతూనే ఉన్నానమ్మా ఇంతసేపు తాగడమా అంటే 2 hours నుంచి పని జరుగుతూనే ఉంది తాగడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు మార్నింగ్ 10 గంటలకి ఇచ్చింది వాళ్ళ మమ్మీ పాల గ్లాసు 12 గంటలకి వచ్చి చూసింది ఆయన తాగుతూనే ఉన్నాడు అంటే పని ఇంకా జరుగుతూనే ఉంది హీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ మిల్క్ ఫర్ 2 hours ఓకేనా ఫ్రెండ్స్ పని అనేది గతంలో ప్రారంభమవుతుంది ఆ పని ప్రజెంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది హియర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు గివ్ యూ సబ్జెక్ట్స్ అండ్ ద హ్యావ్ ఫార్మ్స్ చూద్దాము ఫ్రెండ్స్ మనకు తెలుసు డూ ఫ్యామిలీ డస్ ఫ్యామిలీ డూ ఫ్యామిలీ అంటే ఐ వి యు దే ప్లూరల్స్ వీటన్నిటికి కూడా హ్యావ్ బీన్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా డస్ ఫ్యామిలీ అయినటువంటి హీ షీ ఇట్ రాము నౌన్స్ వీటన్నిటికి కూడా మనకి హ్యాస్ బీన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని మనము V4 అని అంటాం ఫ్రెండ్స్ స్ట్రక్చర్ మనం ఒకసారి చూద్దాము సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఒకసారి మరి హ్యావ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాద్దాం ఒకసారి తెలుసు ఫ్రెండ్స్ మనకి డూ ఫ్యామిలీ సంబంధించిన ఏమేమి ఉంటాయి ఐ వి యు దే ప్లూరల్స్ బహువచనాలు చిల్డ్రన్ బాయ్స్ గర్ల్స్ అలాగా ఈ ప్లూరల్స్ అన్నీ వచ్చినప్పుడు మనకి ఈ డూ ఫ్యామిలీకి సంబంధించిన అన్నిటికి కూడా మనకి ఎవరు రావాలి మరి హ్యావ్ రావాలి ఏం రావాలి హ్యావ్ బీన్ రావాలి హ్యావ్ బీన్ రావాలి అదేవిధంగా డస్ ఫ్యామిలీ సంబంధించిన ఏమున్నాయో చూద్దాం డస్ ఫ్యామిలీ సంబంధించిన ఎవరు మరి హీ షీ ఇట్ రాము సింగులర్ నౌన్స్ అంటే నేమ్స్ సింగిల్ నౌన్స్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి డస్ ఫ్యామిలీ అప్పుడు మనకి హ్యాస్ బీన్ రావాలి ఏం రావాలి హ్యాస్ బీన్ రావాలి ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇవి మనకి ఫామ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ప్రాక్టీస్ చూద్దాము చరణ్ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 hour చరణ్ ఒక 1 అవర్ నుంచి ఇంగ్లీష్ చదువుతూనే ఉన్నాడు. చరణ్ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 అవర్. చరణ్ చూడండి నేమ్ చెప్పాను కదా థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు చూడండి సింగిల్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ రావాలి. మరి వచ్చిందా? ఇదిగోండి హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 అవర్. చూడండి హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ అంటే ఏంటి? వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ని V4 అని అంటాం. స్టడీయింగ్ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ లలిత హ్యాస్ బీన్ ప్లేయింగ్ పియానో ఫర్ 2 అవర్స్. 2 గంటల నుంచి లలిత పియానో వాయిస్తూనే ఉంది పియానో. లలిత హ్యాస్ బీన్ ప్లేయింగ్ పియానో ఫర్ 2 అవర్స్. ఇక్కడ పని జరుగుతూ ఉంది. ఎన్ని గంటలుగా? 2 గంటలుగా లలిత పియానో వాయిస్తూనే ఉంది. సరిగా అనుకుంటూ వాయిస్తూనే ఉంది. నెక్స్ట్ కరోనా కేసెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ సిన్స్ మార్చ్ నుంచే మన దగ్గర కరోనా కేసెస్ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎలా అయిందో కూడా తెలియదు మనకి. చూద్దాం. కరోనా కేసెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. ఇక్కడ హ్యావ్ బీన్ ఎందుకు ఇచ్చాను అంటే కేసెస్ అనేది ఏంటి? ప్లూరల్ నెంబర్ చెప్పాను కదా నేను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లూరల్స్ వచ్చినప్పుడు మనకి హ్యావ్ బీన్ రావాలి కదా. ప్లూరల్స్ అంటే ఏంటి? బహువచనాలు వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వస్తుంది. మరి ఇక్కడ కరోనా కేసెస్ అంటే ఏంటి? బహువచనం కదా, ప్లూరల్ కదా. సో ఐ హ్యావ్ రిటన్ హియర్ హ్యావ్ బీన్. కాబట్టి నేను హ్యావ్ బీన్ని రాయడం జరిగింది. ఇంక్రీజింగ్ సిన్స్ మార్చ్ నుంచి పెరిగాయి అని చెప్పే సందర్భం. ఓకేనా ఫ్రెండ్స్ హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. లిసన్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. What we had already discussed about present perfect continuous tense is the action which had already happened in the past and still it continues in the present. That means oka pani gatamlo prarambhamayi aa pani వర్తమానంలో కూడా జరుగుతూనే ఉంటే వర్తమానంలో కూడా ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చూసుకోండి ఫ్రెండ్స్. అన్ యాక్షన్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ రీసెంట్లీ అంటే కొత్తగా ఈ పని జరుగుతూ ఉండడం. అంటే ఇది కూడా సేమ్, ఏం తేడా లేదు. ఈ మధ్య నువ్వు ఈ పని చేస్తూ ఉన్నావు అని అర్థం. అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాము. అన్ యాక్షన్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ రీసెంట్లీ. దీంట్లో ఇది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒకటే. కాకపోతే స్పెసిఫిక్గా నేను చెప్పలేదు, రీసెంట్గా కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ మెనీ క్లాసెస్ లేట్లీ అంటే నువ్వు ఈ మధ్య చాలా క్లాసెస్ని మిస్ అవుతూ ఉన్నావు అని చెప్పి అర్థమయ్యే సందర్భం. చూడండి యూకి ఏమొస్తుంది? IVU ఏమొస్తుంది? హ్యావ్ బీన్ వస్తుంది కదా. కాబట్టి హ్యావ్ బీన్ V4 మిస్సింగ్. దెన్ అదేవిధంగా రీసెంట్లీ రాము హ్యాస్ బీన్ రన్నింగ్ ఎవ్రీడే. రీసెంట్గా అంటే ఈ సమయాల్లో అంటే గత కొంతకాలంగా రాము ఎర్లీ మార్నింగ్ లేసి రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే రాము హ్యాస్ బీన్ రన్నింగ్ ఎవ్రీడే రీసెంట్లీ అని కూడా అనొచ్చు. ఈ రీసెంట్లీ మనము ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఎక్కడ రాసుకోవచ్చు? ఇక్కడ మళ్ళీ ఇక్కడ రీసెంట్లీ కూడా సెంటెన్స్ ఎండింగ్లో కూడా మనము రాసుకోవచ్చు. రీసెంట్లీ అని రాసుకోవచ్చు. రీసెంట్లీ రాము హ్యాస్ బీన్ రన్నింగ్ ఎవ్రీడే రీసెంట్లీ. ఈ రీసెంట్లీ ఫ్రంట్ రాసుకున్నా ఏం కాదు, బ్యాక్లో రాసుకున్నా ఏం కాదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ టుగెదర్ రీసెంట్లీ. ఈ మధ్య ఈ కాలంలో మనము ఇంగ్లీష్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అనేది వర్తమానంలో కూడా పని జరుగుతూ ఉంటుంది కదా మనకు తెలుసు. IVU అనేది కూడా హ్యావ్ బీన్ వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ టుగెదర్ రీసెంట్లీ అని అర్థం. చూడండి వీకి హ్యావ్ బీన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ప్రాక్టీసింగ్ V4. ఐఎమ్ టైర్డ్ బికాజ్ ఐ హ్యావ్ బీన్ రన్నింగ్. నేను బాగా అలసిపోయాను ఎందుకంటే నేను కంటిన్యూగా రన్నింగ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా పరిగెడుతూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ అని చెప్పే సందర్భం. దెన్ యూ డోంట్ అండర్స్టాండ్ బికాజ్ యూ హ్యావెంట్ బీన్ లిజనింగ్. నీకేం అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నువ్వే వినకుండా ఉన్నావు కాబట్టి. యూ హ్యావెంట్ బీన్ లిజనింగ్, నువ్వు వినకుండా ఉన్నావు కాబట్టి నీకు అర్థం అవ్వట్లేదు. చూడండి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. యూ డోంట్ అండర్స్టాండ్, నీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? బికాజ్ యూ హ్యావ్ నాట్ బీన్ లిజనింగ్, నువ్వు వినడం లేదు. ఇది నెగిటివ్లో ఇచ్చాను నేను. యూ హ్యావ్ నాట్ బీన్ లిజనింగ్. దెన్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్ సో ఐఎమ్ ఎగ్జాస్టెడ్. నేను నైట్ అంతా కూర్చున్నాను. చూడండి ఫ్రెండ్స్ యూకి ఐకి వీకి అన్నిటికి కూడా మనకి హ్యావ్ వస్తుంది. కాబట్టి మనము హ్యావ్ వచ్చింది. So I have been studying all night. I have been studying. Before chudandi studying all night. So I am exhausted. విసుగు పొందాను, విసుగు చెందడాన్ని ఎగ్జాస్టెడ్ అని అంటాం. ఐ హ్యావ్ నాట్ బీన్ ఫీలింగ్ వెల్ దీస్ డేస్. ఈ రోజుల్లో నాకు మంచిగా అనిపించట్లే ఆరోగ్యం. ఐ హ్యావ్ నాట్ బీన్ ఫీలింగ్ వెల్, నాకు చక్కగా అనిపించట్లే, హెల్దీగా అనిపించట్లేదని చెప్పే సందర్భము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, బిఫోర్ ప్రాక్టీసింగ్ స్టేట్మెంట్స్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ద యూసేజ్ ఆఫ్ సిన్స్ అండ్ ఫర్. హియర్ ఆర్ ఎగ్జాంపుల్స్. She has been practicing for 4 years. She has been practicing for 4 years. అంటే ఆమె 4 సంవత్సరాలుగా ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంది అని నేను చెప్పడం జరిగింది. దీంట్లో చూడండి ఫ్రెండ్, గీత అంటే సింగిల్ నౌన్ కాబట్టి హ్యాస్ వచ్చింది. ఇగో హ్యాస్ బీన్ రాశాను, ఇగో బిఫోర్ రాశాను. ఇక్కడ వచ్చేసి మీరు బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఫోర్ ఇయర్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనకి ఫర్ అనేది ప్రిపోజిషన్ వస్తుంది. దీన్ని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను, ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. దెన్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 1989. 1989 నుంచి నేను హైదరాబాద్లో ఇంకా నివసిస్తూనే ఉన్నాను. అంటే నివసించడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1989 నుంచి నేను నివసించడము స్టార్ట్ అయింది. కాబట్టి ఐ హ్యావ్ బీన్ చూడండి, ఐకి హ్యావ్ వస్తుంది. హ్యావ్ బీన్ బిఫోర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 1989. చూడండి ఫ్రెండ్స్, ఫర్ వచ్చేసి మనకి పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది, సిన్స్ వచ్చేసి మనకి పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఇలాగా ఇయర్ వచ్చినప్పుడు ముందు మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ని రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, I have been living in Hyderabad for 31 years. గత 31 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక క్వాంటిటీ ఆఫ్ టైం, ఒక సర్టెన్ టైం చెప్పినప్పుడు మనం ఫర్ అని వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫర్ 31 years. చూడండి, ఫర్ 31 years. I have been living in Hyderabad for 31 years. దెన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కువ సిన్స్ మీద, ఫర్ మీద అడుగుతూ ఉంటాడు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. బట్ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను కొన్ని కోడ్స్ చెప్తాను, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అంటే ఫ్రెండ్స్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది. ఎలాగా టైం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్యాలెండర్లో ఉండే టైమింగ్, అదేవిధంగా క్లాక్లో ఉండే టైమింగ్. అంటే సిన్స్ 9 o'clock, సిన్స్ 6 o'clock, సిన్స్ 3 PM, సిన్స్ 12 PM, ఆ రకంగా టైమింగ్, సర్టెన్ టైం, పాయింట్ ఆఫ్ టైం. దెన్ క్యాలెండర్లో ఉండే టైమింగ్ అంటే ఏంటి? 1988, 1989, ఆ రకంగా 1947, ఇలా ఏదో ఒక ఇయర్ పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఒక బండ గుర్తు చెప్తాను. సిన్స్ అంటే ఇక్కడ చుక్క, ఐలో చుక్క ఉంది, పాయింట్ అంటే చుక్క కదా. సో సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, సర్టెన్ క్యాలెండర్లో అదేవిధంగా క్లాక్లో ఉండే టైమింగ్ ఉన్నప్పుడు, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనము సిన్స్ వాడతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఆర్తో ఎండ్ అయింది, పీరియడ్లో కూడా ఆర్ ఉంది, ఆ రకంగా ఆర్, అలా గుర్తుపెట్టుకోండి. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత సర్టెన్ లిమిట్ ఆఫ్ టైం, గత కొంతకాలంగా, ఫర్ సో మెనీ డేస్, ఫర్ 1 hour, ఫర్ 2 weeks, ఫర్ 2 days, ఆ రకంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ 7 days, ఫర్ 2 hours, ఫర్ 6 years, ఫర్ 20 days, ఫర్ 2 weeks, ఫర్ సెవరల్ మంత్స్. చాలా కాలంగా అంటే కొంత క్వాంటిటీ ఆఫ్ టైం, కొంత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ వస్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. ఎలాగా? సిన్స్ 9 o'clock, సిన్స్ 2000 year, సిన్స్ 1947. వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ అవర్ ఇండిపెండెన్స్ డే సిన్స్ 1947. 1947 నుంచి మనము ఇండిపెండెన్స్ డేని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఓకేనా? దెన్ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్, ఐ హ్యావ్ బీన్ సింగింగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్ నుంచి నేను టీచింగ్ని చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మనము సిన్స్ని, ఫర్ని గుర్తించాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ని చూద్దాము. She has been enjoying English grammar since our childhood. So we have been enjoying English grammar since our childhood. మన బాల్యం నుంచి మనము ఇంగ్లీష్ గ్రామర్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. కాబట్టి సిన్స్ మన బాల్యం నుంచి, అది కూడా పాయింట్ ఆఫ్ టైమింగే కదా, కాబట్టి సిన్స్ అవర్ చైల్డ్హుడ్ అని రాశాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒక ఎక్సర్సైజ్ అని చూద్దాం, ఓకేనా. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఇండియా 10 years. 10 years అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ టైమే కదా. మరి సిన్స్ రావాలా ఫర్ రావాలా? ఫర్ రావాలి. పీరియడ్ ఫర్, ఆ రకంగా మనకి ఇక్కడ ఏమొస్తుంది ఫర్, ఫర్ అనేది మనము రాయాలి. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కాఫ్ డాష్ ఫర్ సిన్స్ 2 months. నెంబరింగ్ ఇచ్చాను, కొంత పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాను, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కాఫ్ ఫర్ 2 months. గత 2 నెలలుగా నేను దగ్గుతోటి బాధపడుతూ ఉన్నాను. దెన్ రాము హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే డాష్ ఫర్ సిన్స్ 1989. ఇయర్ వచ్చింది చెప్పాను కదా, క్యాలెండర్లో ఉండే ఇయర్ కానీ వాల్ క్లాక్లో ఉండే టైమింగ్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? సిన్స్ రావాలి, పాయింట్ ఆఫ్ టైం కాబట్టి. కాబట్టి మనకి ఏమొస్తుంది? రాము హ్యాస్ బీన్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే సిన్స్ 1989. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనకి? సిన్స్ మనము రాయాలి.